Hi friends, welcome back to our channel SV Kitchens. Friends, ee roju nenu meeku cut work mariyu long and short ela puttalo meeku chupistanu. Cut work ki ela puttalo nerchukundam. First manam girls kuttu ni ila kuttukovali. फ्रेंड्स इला गोल्स कुट्टु कुट्टुकुन्ना तर्वाता इकड़ा नॉट वेसुकोवाली नॉट मीकु चूपिंचलेदु कदा ई वीडियो लास्ट लो नॉट चूपिस्तानु इला नॉट वेसुकोवाली गोल्स कुट्टु ग्रीन कलर थ्रेड तो कुट्टानु कदा ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ తో దాని పైన ఎలా కుట్టాలో చూపిస్తాను డబుల్ కలర్ అయితే మీకు క్లారిటీగా నీట్ గా అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ తో గోల్స్ కుట్టు కుట్టాం కదా దాని పక్క నుంచే థ్రెడ్ తీసుకొని గోల్స్ కుట్టు కుట్టినే దానికి ఇటు పక్క ఒక గోల్స్ కు అటో పక్క ఒకటాక అట్లా వేసుకుంటూ గోల్స్ ఇటొకటి మళ్ళీ తీసుకొనిచి మళ్ళీ అటుపక్క ఒకటి అలా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా మార్చుకుంటూ గోల్స్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం నీట్ గా గోల్స్ కుట్టు కుట్టుకోవాలి చూసారా నేను నీట్ గా ఇటొక్క గోల్స్ అటొక్క గోల్స్ నీట్ గా వేస్తూ వచ్చాను చూసారు కదా నీట్ గా కంప్లీట్ అయిపోయింది కదా ఇలా చక్కగా ఇలా కట్ వర్క్ అనేది కట్ వర్క్ కుట్టే ముందు ఇలా నీట్ గా కుట్టుకోవాలి కట్ వర్క్ చేసేదానికి फ्रेंड्स इप्पुडु नेनु मीकु लांग अंड शार्ट एला कुट्टालो चूपिस्तानु नेनु इला लीफ लागा गीसुकुंटुन्नानु
దీనిలో లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాం. ఫస్ట్ ఇలాగా ఒక పెద్ద గొలుసు వేసుకొని తర్వాత ఇంకొక గొలుసు వేసుకొని అక్కడ నుంచి ఇలా వెనక్కి రావాలి. మళ్ళీ అక్కడ గొలుసు వేసుకోవాలి, ఇంకొక దా పక్కనే చిన్న గొలుసు వేసుకోవాలి. మళ్ళీ చిన్న గొలుసు నుంచి బాగా పెద్ద గొలుసుకి రావాలి. తర్వాత మళ్ళీ ఇంకో గొలుసు వేసుకొని ముందర ఇంకో గొలుసు వేసుకోవాలి. తర్వాత అదగా వెనక్కి తీసుకురావాలి. చూసారా, మళ్ళీ అక్కడ ఒక పెద్ద గొలుసు వేసుకొని మళ్ళీ దాని పక్కనే చిన్న గొలుసు వేసుకోవాలి. ఇలా ఒక చిన్న గొలుసు వేసుకొని మళ్ళీ ముందుకి పెద్ద గొలుసుకి లాక్కు రావాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద గొలుసు, అలాగే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి. ఇలా వేసుకుంటూ లీఫ్ మొత్తం కుట్టాలి. చూసారా లీఫ్ ఎంత నీట్గా అందంగా వచ్చిందో ఇలాగా కుట్టుకోవాలి. ఇది ఒక టైప్ లాంగ్ అండ్ షార్ట్. ఇంకొక రకం లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను. నేను ఇంకొక లీఫ్ తీసుకున్నాను ఇలాగా. ఒక పెద్ద గొలుసు, తర్వాత మళ్ళీ ఒక చిన్న గొలుసు, ఇలాగ ముందు చూపించిన దానిలాగే ఇలా వేసుకుంటూ రావాలి. కానీ ఇందాక చూపించిందంతా ఒకే చోట పెట్టాం. ఇప్పుడు మధ్యలో ఇలా ఒక చిన్న గొలుసు వేసుకుంటూ
మళ్ళీ పెద్ద గోల్స్ తీసుకుని అలా ఫ్రెండ్స్ చూసారా ఇలా ఒక పెద్ద గోల్స్ వేసుకొని మళ్ళీ ఇంకో గోల్స్ వేసుకొని వెనక్కి లాగి ఇలా మళ్ళీ వెనక ఇంకొక గోల్స్ వేసుకోవాలి ఇలా నీట్ గా లీఫ్ మొత్తం ఇలా కుట్టుకోవాలి చూసారు కదా లీఫ్ ఎంత అందంగా ఉందో నీట్ గా ఇలా కుట్టుకోవాలి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది నీట్ గా ఉంది కదా లీఫ్ షేప్ లో కరెక్ట్ గా లీఫ్ చుట్టూ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఇలా గోల్స్ కుట్టి వేసాను చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూసారు కదా గోల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో కుట్టాక ఎంత నీట్ గా ఉందో మధ్యలో కూడా అలా లీఫ్ మధ్యలో కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ అలా ఎల్లింది నీట్ గా చూసేదానికి చాలా లుక్ బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కట్ వర్క్ ఎలా కుట్టాలో లాంగ్ అండ్ షార్ట్ ఎలాగో చేయాలో చూపించాను కదా ఇప్పుడు నేను మీకు
చివర్ నేను వేసే నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలాగ గోల్స్ కుట్ వేసుకుంటున్నాను కదా, ఇప్పుడు మీకు నాట్ ఎలాగ వేయాలో చూపిస్తాను. చూసారా, నీడిల్ని ఇలా రౌండ్గా తిప్పుకొని ముందు వేసిన గోల్స్ని నీడిల్తో పట్టుకొని కింద నుంచి దారం లాగాలి. ఇలా సర్కిల్ లాగా వస్తుంది కదా, దాంట్లో లోపల నుంచి మధ్యలో నుంచి రింగ్ మధ్యలో నుంచి నీడిల్ని తీయాలి, అప్పుడు మీకు చక్కగా నాట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్.